సాయిబాబా ద్వారకామాయి అంటే ఏమిటి? ద్వారకామాయి అనేది షరడి సాయిబాబా తిరిగిన పుణ్యస్థలం. ఇది షరడి గ్రామంలో ఉంది. సాయిబాబా షరడికి వచ్చినప్పుడు ద్వారకామాయి పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రాచీన మసీదులో నివాసం చేశారు. ఇక్కడ సాయిబాబా తన భక్తులకు దయ, కరుణ మరియు ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం అందించారు. ద్వారకామాయి సాయిబాబా జీవితంలో ఒక ప్రధానమైన స్థలం, ఎందుకంటే అక్కడే ఆయన ఎన్నో అద్భుతాలు చేయడం మరియు భక్తులకు సాంత్వన ఇవ్వడం జరిగింది. ఈ మసీదు సాయిబాబా భక్తులకు పవిత్ర స్థలం, ఎందుకంటే బాబా దీక్షతో జీవించిన ప్రదేశమిది. ద్వారకామాయిలో సాయిబాబా ఒక ధునిని వెలిగించి ఉంచారు. ఈ ధుని నుండి భక్తులకు ఉద్దినిని ప్రసాదం రూపంలో ఇచ్చేవారు. ఈ ఉద్ది భక్తులకు ఆయురారోగ్యాలను, కష్టాలకు పరిష్కారాన్ని మరియు శాంతిని అందిస్తుందని విశ్వాసం. సాయిబాబా ఎక్కడ ఉన్నా ఈ ద్వారకామాయి యొక్క పవిత్రతను గుర్తుంచుకోవాలని తన భక్తులకు గుర్తుచేస్తారు. ఈ విధంగా ద్వారకామాయి సాయిబాబా భక్తుల హృదయాలలో అత్యంత పవిత్రమైన ప్రదేశంగా, సాయిబాబా అనుగ్రహం పొందడానికి ముఖ్యమైన క్షేత్రంగా నిలిచింది.